హాయ్ మెగా ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? చరణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? వెల్, నన్ను పిలిచినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇదేదో సెలబ్రేషన్లా లేదు, బర్త్డే సెలబ్రేషన్లా లేదు, పండగలా ఉంది. మీకు అలా అనిపిస్తుందా? మధ్యలో పాటకి లెగ్స్ డ్యాన్స్ చేయాలనిపించింది మీతో, కానీ ఛాన్స్ దొరకలేదు. బట్ నేను ఇక్కడ స్వామినాయుడు గారికి, శివాకి, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి బర్త్డే పార్టీ నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంతకుముందు శ్రీరాజ్ గారు చెప్పారు, చాలామంది మనుషుల్ని చూస్తాం మనం. కొంతమంది మనుషులు వాళ్ళు బాగుంటాయి అనుకో చాలనుకుంటారు, కొంతమంది మనుషులు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటే చాలనుకుంటారు. కానీ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, రామ్ చరణ్ గారు అందరూ బాగుండాలి, అందులో ఆయన ఉండాలి అనుకునే పర్సన్ నేను. ఈరోజు ఆయన మెగాస్టారు, పవర్ స్టార్ కలిసి, మెగా పవర్ స్టారు అని పేరు కాదు, గ్లోబల్ స్టార్గా హీఈస్ ది గాడ్ రికగ్నిషన్. అండ్ వరల్డ్ వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నాయి. గ్లోబల్ స్టార్గా గ్లోబ్ మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, బట్ ఆయన మంచితనం గురించి చెప్పాలి. అండ్ అదే మంచి మనసుతో ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, యంగ్ హీరోస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈరోజు నాకు తెలుసు మైత్రి నవీన్ గారు, రవి గారు, దిల్రాజు గారు వచ్చారు. ప్రొడ్యూసర్స్ హీరో కోసం వచ్చారు, కానీ ఫస్ట్ టైం ఒక యాక్టర్ నా ప్రొడ్యూసర్ కోసం వచ్చాను. నా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే. చాలా గర్వంగా ఉంది. ఒక ఒక మంచి కాన్సెప్ట్ని ఆయన ప్రోత్సహించి, యంగ్స్టర్స్ని ప్రోత్సహించారు. సో ఆయన మంచి మనసు ఏంటో తెలుసు. అలాగే చాలా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. మగధీర చాలా బాగుందంటాం, మగధీర ఇస్ అ క్లాసిక్, ఆర్ఆర్ఆర్ ఇస్ అ క్లాసిక్. ఈ సినిమాలన్నీ కాకుండా నాకు మాత్రం ఒక సినిమా చాలా హార్ట్కి టచ్ అయిన సినిమా ఉంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టరే, లైఫ్ లాంగ్ కల్ట్ క్లాసిక్, ఆరెంజ్. నీకు కూడా అంతేగా, ఇప్పటికీ ఫ్రెష్గా ఉండే సినిమా. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ రామ్ చరణ్ గారికి వన్స్ మోర్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దామా? ఓకే గైస్, లెట్స్ కట్ ద కేక్.